రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని మార్చుకుని జీవో నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ కడప జిల్లా పోరుమామిల్ల పట్టణంలోని ప్రధాన రహదారిపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భిక్షాటనతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పోరుమామిల్ల పట్టణ కార్యదర్శి అభిలాష్ మాట్లాడుతూ 77వ నంబర్ జీవోతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. పేద విద్యార్థుల చదువులకు దూరమయ్యే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. పేదల చదువులకు అయ్యే ఖర్చులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పాదయాత్రలో చెప్పిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట తప్పారన్నారు. ప్రైవేటు పీజీ కళాశాలలో చదివే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన వసతి దీవెన రాదని జీవో నంబర్ 77ను తీసుకురావడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కావున జీవో నంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో బాగ్కో కన్వీనర్ ప్రసాద్, పట్టణ సహకార్యదర్శి చంద్ర, రమణ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పాట శాపంగా మారింది. ఎందుకంటే అనవసరమైన జీవోలను తీసుకొచ్చి విద్యార్థులకి చాలా విరుద్ధంగా చేస్తుంది. ఆ రోజు పాదయాత్ర ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల చదువుకు అయ్యే ప్రతి ఒక్క ఖర్చు నేనే భరిస్తానని చెప్పారు. కానీ ఈరోజు జీవో నెంబర్ 77ను తీసుకొచ్చి పీజీ ప్రైవేట్ కళాశాల చదివే విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, అలాగే విద్యా దీవెన వసతి దీవెన రాదంటూ జీవో నెంబర్ 77ను తీసుకొచ్చారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీరే కాదు చెప్పారు, మేము విద్యార్థులకు అయ్యే ప్రతి ఒక్క ఖర్చు మేము భరిస్తామని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒకటే చెప్తున్నాం మీకు, ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ఏపీ